నమస్తే, వెల్కమ్ టు ఇదండి సంగతి. నేను మురళి. గడువు దగ్గరకు వచ్చేస్తోంది. అవును, రైతు రుణమాఫీ విషయంలో తెలంగాణ సర్కార్ పెట్టిన డెడ్లైన్ దగ్గర పడుతూ ఉండడంతో ఏం జరగబోతుందన్న ఉత్కంఠ నెలకొంది. ఓవైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉన్న నేపథ్యంలో రాబోయే 2 నెలల్లో వివిధ పథకాల కోసం 30,000 కోట్ల రూపాయల మేర సర్దుబాటు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో రేవంత్ సర్కార్ అందుబాటులో ఉన్న అన్ని ప్రయత్నాలను చేస్తోంది. ఒకవేళ ఆర్బీఐ ఒప్పుకోకపోతే ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. ఏది ఏమైనా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామన్న ధీమాతో ఉంది తెలంగాణ ప్రభుత్వం. ఇక పదవుల పందేరం ఎప్పుడన్న ప్రశ్న తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో వినిపిస్తోంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఆయా పదవులపై హైకమాండ్ వద్ద ఓ క్లారిటీ తీసుకున్న నేపథ్యంలో ఎవరెవరికి అవకాశం దక్కవచ్చన్న చర్చ సాగుతోంది. మరోవైపు కేంద్ర బడ్జెట్ కోసం కసరత్తులు ప్రారంభించిన మోదీ సర్కార్ ఇలాంటి అంశాలపై విశ్లేషణతో వచ్చింది ఇవాళ ఇదండి సంగతి కార్యక్రమం. ఆగస్టు 15 సమయం దగ్గరకు వచ్చేస్తోంది. అదేంటి అంటారా? ఆ తేదీలోగా 2 లక్షల లోపు పంట రుణాల మాఫీ చేస్తామని ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. మరి చెప్పినట్లుగానే ముఖ్యమంత్రి మాట నిలబెట్టుకుంటారా? ఇప్పటికే ఓవైపు ప్రతిపక్షాలు ఈ అంశంపై నిలదీస్తున్న వేళ నిధుల కోసం వేట మొదలుపెట్టింది రేవంత్ సర్కార్. కేవలం ఇదే కాదు, రైతు భరోసా, రైతు బీమా పథకం కోసం మొత్తం రాబోయే 2 నెలల్లో 30,000 కోట్లు అవసరమవుతాయని అంచనా వేసింది. మరి ప్రభుత్వ ప్రయత్నాలు ఏ మేరకు సఫలమవుతాయన్న ప్రశ్న తలెత్తుతోంది. రెండు నెలలు 30,000 కోట్ల రూపాయలు. అవును, రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు రైతు రుణమాఫీ, రైతు భరోసా, రైతు బీమా అమలు చేయడం కోసం కావలసిన మొత్తం ఇది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ తరఫున హామీ ఇచ్చిన మేరకు ఒక్కో పథకాన్ని అమలు చేస్తూ వెళ్తోంది రేవంత్ రెడ్డి సర్కార్. ఇందులో భాగంగా ఇప్పటికే రైతు రుణమాఫీ అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఏది ఏవైనా ఆగస్టు 15 నాటికి 2 లక్షల లోపు ఉన్న పంట రుణాల మాఫీ చేస్తామని ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఇదే విషయంపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం కూడా గట్టిగానే సాగింది. సవాళ్లు ప్రతి సవాళ్ల పర్వం నడిచింది. 100 రోజుల్లో నేను ఇన్ని పనులు చేసిన, ఇంకా చేయాల్సినవి ఉన్నాయి. ఇవాళ ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి ఇవాళ రైతు రుణమాఫీ నేను చేయలేకపోయినా. అందుకే ఈ నారాయణపేట గడ్డ మీద నుంచి తెలంగాణ రైతాంగానికి 69 లక్షల రైతులకు నేను మాట ఇస్తున్నా, ఆగస్టు 15 లోపల 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసి తీరుతా. ఎట్లయితే భక్తలు నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం పూర్తి చేసినో, ఎట్లయితే ఆర్టీసీ ఉచిత ప్రయాణం ఇచ్చినో, ఎట్లయితే 500 రూపాయలకు సిలిండర్ ఇచ్చినో, అట్లనే 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తా. ఏకకాలంలో ఏక మొత్తంలో మీకు రుణమాఫీ చేసే బాధ్యత నాది, మీ బిడ్డను నేను. ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వానికి సుమారు 14,000 కోట్ల ఆదాయం వస్తుండగా ఇప్పటికే దానికి మించిన ఖర్చులున్నాయి. ఆ ఆదాయం నుంచి ఈ పథకాలకు నిధులు సర్దుబాటు చేయడం సాధ్యపడదని ఆర్థిక శాఖ అంచనా వేస్తోంది. ఇప్పటికే వారానికి ఓసారి 1,000 నుంచి 2,000 కోట్ల దాకా రుణాలను తీసుకొస్తోంది రేవంత్ ప్రభుత్వం. బాండ్ల విక్రయం ద్వారా ఎప్పటికప్పుడు ఇలా తీసుకొస్తూ బండి లాక్కొస్తోంది. అయితే ఓవైపు రైతు రుణమాఫీతో పాటు పంటల సాగు సీజన్ ప్రారంభం కావడంతో రైతు భరోసా పథకం కింద పెట్టుబడి సాయాన్ని అన్నదాతల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాల్సి ఉంది. అలాగే ఆగస్టు 13లోగా 30 లక్షల మందికి పైగా రైతన్నలకు జీవిత బీమా కల్పించే రైతు బీమా పథకానికి 1,500 కోట్లకు పైగా ప్రీమియం సొమ్మును ఎల్ఐసీకి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో 1,000 కోట్లు 2,000 కోట్లు ఇలా రుణాలు తీసుకురావడం కాకుండా ఒకేసారి 10 నుంచి 20,000 కోట్ల మేర నిధులు బాండ్ల ద్వారా సేకరించి రుణమాఫీ చేయాలని, అందుకు అవసరమైన ప్రయత్నాలను చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ దిశగా ముందుకు వెళ్లవచ్చా అన్న అంశాలను పరిశీలిస్తోంది. అయితే ఆర్థిక బాధ్యత, బడ్జెట్ నిర్వహణ పరిమితులకు లోబడి మాత్రమే బాండ్ల విక్రయం ద్వారా రుణాల సేకరణకు రిజర్వ్ బ్యాంక్ అనుమతిస్తుంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రం ఈ పరిమితి కింద 49,589 కోట్ల మేర రుణాలను తీసుకుంది.
వాటిలో 2023 ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు 5 నెలల్లో గత ప్రభుత్వం 26,158 కోట్లను సేకరించింది. ఇక ప్రస్తుత విషయానికొస్తే 2024-25 ఆర్థిక సంవత్సరంలో 50,000 కోట్లకు మించి రుణాలను ఎఫ్ఆర్బిఎం పరిమితికి లోబడి సేకరించే అవకాశాలున్నట్లుగా తెలుస్తోంది. వీటి నుంచి గతేడాది మాదిరిగానే ఆగస్టులోగా 40,000 కోట్లను తీసుకుంటే 3 పథకాలకు సర్దుబాటు చేయడం సాధ్యమని అంచనా వేస్తోంది. ఇక బాండ్ల రూపంలో 2024 ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు 8,246 కోట్లను సేకరించింది. మరో 2,000 కోట్లు ఈ నెల 18 బాండ్ల విక్రయం ద్వారా ప్రభుత్వ ఖాతాలో జమ కానున్నాయి. వీటితో కలిపితే ఈ ఏడాది కింద వచ్చే కోటాలో 10,000 కోట్లు అవుతుండడంతో మరో 30,000 కోట్ల రూపాయలను ఆగస్టులోగా తీసుకునేందుకు ఆర్బీఐ అంగీకరిస్తుందా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఒకవేళ ఈ విషయంలో ఆర్బీఐ ఒప్పుకోకపోతే ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది రేవంత్ సర్కార్. ఈ క్రమంలోనే కార్పొరేషన్ ప్రస్తావన వస్తోంది. కొత్తగా రైతు సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ ఏర్పాటు చేసి దాని తరపున రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చి ఒకేసారి 35,000 కోట్ల రూపాయల మేర రుణం తీసుకునే అవకాశం ఉందా అన్న చర్చ కూడా సాగుతోంది. అయితే ఇక్కడే ఓ ప్రశ్న వినిపిస్తోంది. ఏదైనా ఒక కార్పొరేషన్కు ఇంత భారీ స్థాయిలో రుణం ఇవ్వాలంటే దానిని అదే సంస్థ తిరిగి చెల్లిస్తుందని, దానికొచ్చే ఆదాయ మార్గాలను సైతం స్పష్టంగా చూపాల్సి ఉంటుంది. ఒక సంస్థ లేదంటే ఒక పథకం పేరుతో ఇచ్చే రుణం సొమ్మును దానికి మాత్రమే వినియోగించాలని, అలా చేయని పక్షంలో రాష్ట్ర ప్రభుత్వం పూచికత్తు ఇవ్వడం చెల్లదని ఇటీవలే రిజర్వ్ బ్యాంక్ వర్కింగ్ గ్రూప్ సిఫారసు చేసింది. ఈ నేపథ్యంలో వీటితో పాటు రుణ సేకరణకున్న ఇతర అవకాశాలు ఏమిటన్న దానిపై ప్రభుత్వం ఉన్నత స్థాయిలో చర్చలు జరుపుతోందన్న వాదన వినిపిస్తోంది. మరోవైపు రుణ సేకరణ సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి రుణమాఫీ సొమ్మును బ్యాంకులకు జమ చేయాలని భావిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. 15 నుంచి మొదలుపెట్టి 15 దశల వారీగా 50,000 లోపు, ఆ తర్వాత నిధుల లభ్యత ఆధారంగా 75,000, అనంతరం 100,000 రూపాయలు, ఇలా కొంత పెంచుకుంటూ పోవాలని భావిస్తోంది. ఈ దిశగా సాధ్యాసాధ్యాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. రాష్ట్రంలో రుణమాఫీ వర్తించే రైతుల్లో 70% మందికి 100,000 రూపాయలలోపే బాకీ ఉన్నట్లుగా అంచనా వేస్తోంది సర్కార్. ఇలాంటి వారందరికీ తొలి దశలో మాఫీ చేసి మిగిలిన వారికి విడతల వారీగా 15 జమ చేస్తే ఎలా ఉంటుందన్న చర్చ కూడా ఒకటి విస్తృతంగా ప్రభుత్వంలో జరుగుతున్నట్లుగా ప్రచారం సాగుతోంది. అయితే ప్రస్తుతానికి ఇన్ని ఆలోచనలు సాగిస్తున్న ప్రభుత్వం నిధుల లభ్యతపై స్పష్టత వచ్చాక రుణమాఫీకి అర్హులైన రైతులను గుర్తించి వారి తరపున బ్యాంకులకు చెల్లించే మొత్తాలను జమ చేయనుంది. మరి ప్రభుత్వం ఆశిస్తున్నట్టుగా రుణాల సేకరణ విషయంలో రిజర్వ్ బ్యాంక్ నుంచి ఆశించిన మేర సాయం తెలంగాణ ప్రభుత్వానికి అందుతుందా, 2 నెలల్లో 30,000 కోట్ల రూపాయలు సమకూరుతాయా అన్నది ఆసక్తి రేపుతోంది.